చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుక చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడ పెట్టుకో. నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు అతను పుట్టాపురంలో చేస్తున్నాడు నా మీద వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి చేసమని చేశారమ్మా మీకు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేనాడు. 2,300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకు ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకు ఏం చేస్తారు? చూశారు కదా కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సామాజిక వర్గాన్ని నువ్వు చొక్క తీకు, నాకు చొక్క సాగాలి. గుండాలను చూస్తే నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి. ఆ స్థాయికి వెళ్ళి నువ్వు, అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నేపి పుట్టేలా చెప్పాం. భవిష్యత్తు ఇంకా నాకు కోపం లేదు, కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. జానీ, ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు. ఈ అబ్బాయి ఎవరో కూడా తెలియదు, ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పనిచేయాలని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరు నుంచి వచ్చాడు. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు. నేను ప్రామిస్ చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవన్నాను. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకు ఎలా తెలుస్తుంటే, అడిగేవాడు ఒకటి కావాలి. నా దగ్గరకు వచ్చి అడిగితే డ్యాన్స్ ప్రముఖమైన కోరియోగ్రాఫర్, ఇది మతంతో సంబంధం ఏముంది, కులంతో సంబంధం ఏముంది. అందుకే నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జానీని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం. తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా టీటీఎంఎన్ పెట్టాడు, 5,000 కుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాడు. కొండబాబు గారు టీడీపీ మనకి అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మన చలమల శెట్టి సునీల్లా కాదు, ప్రతిసారి మార్చుకోవడానికి వారిద్దరికి మనకి జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద తంగళ్ళ ఉదయ శ్రీనివాస్, సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు. వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి.